తిన దేశం అది ఎంత 900 సంవత్సరాల ముందు వరకు అమెరికా లేదు కొలంబస్ తెలిపాడు ప్రపంచానికి 2000 సంవత్సరాల ముందు వరకు ఇజ్రాయెల్ లేదు యేసు తెలిపాడు ప్రపంచానికి 5000 సంవత్సరాల ముందు వరకు చైనా లేదు మన బోధిధర్ముడు తెలిపాడు ప్రపంచానికి 1400 సంవత్సరాల ముందు వరకు అసలు ఇస్లాం దేశాలు లేవు కొత్తగా ఏర్పడ్డాయి మరి మన భారతదేశం వయసెంత ప్రపంచంలో ప్రపంచ చరిత్రకారుల పరిశోధనల కొలమానాలకు అందనంత వయసు నా దేశం వయసు ఇది నా భారత్ గొప్పతనం ప్రపంచ తత్వవేత్త పురావస్తు శాస్త్రవేత్త జర్మన్ సైంటిస్ట్ అయిన ఆర్నాల్డ్ టాన్బీ పరిశోధన ప్రకారం ప్రపంచంలోని 28 ప్రాచీన సంస్కృతులు గల దేశాలలో నేటికీ సజీవంగా ఉన్న సంస్కృతి గల దేశం భారతదేశం మాత్రమే. వైదిక సంస్కృతికి మరో రూపాంతరమైన ఈజిప్ట్ సంస్కృతి కూడా నేడు లేదు. కేవలం పైన పిరమిడ్ కింద మమ్మీలు మిగిలాయి. పురుషోత్తమునచే విశ్వ విజేత అలెగ్జాండర్ భారత్ లోనే ఓడించబడ్డాడు. అతని గ్రీక్ దేశం నేడు లేదు. ఎగుమతుల ద్వారా ప్రపంచ వర్తక సామ్రాజ్య దేశంగా మారిన రోమ్ కూడా నేడు లేదు. ఇలా అస్తేరియా, సుమేరియా, బాబిలోనా, మెనపటోనియా ఇలా 27 దేశాలు నేడు లేవు. ఎన్ని సంస్కృతులు నాశనమైనా తన సంస్కృతి ఉనికిని కాపాడే యోధులకు జన్మనిచ్చినదే నా దేశం భారతదేశం. ప్రపంచంలో ఆక్రమణకి గురికాని దేశం ఏమైనా ఉందా? లేదనే అనాలి. మరి ఒక్క ఆక్రమణ చేయని దేశం ఏమైనా ఉందా? ఇంకా ఉంది. చరిత్ర పుటాల్లో నాటికి నేటికి శాంతికి నిలిచే దేశం నా భారతదేశం. ఈజిప్ట్ మీద పాలస్తీనా అరేబియా దేశాల దండయాత్రల్లో 1500 సంవత్సరాల్లో మొత్తం సంస్కృతి నాశనమైంది. నేడు ఇస్లాం దేశంగా మారింది. రోమ్ మీద కేవలం 7-8 సంవత్సరాల దాడులతో దాని సంస్కృతి నాశనం చేశారు. ఇప్పుడు ఇస్లాం దేశం అయిపోయింది. మరి మన భారతీయ సంస్కృతిపై జరిగిన దాడులెన్ని? శకులు, తుష్కరులు, మొఘలులు, సుల్తానులు, నవాబులు, షేకులు, పఠాన్లు, పోర్చుగీస్ వారు, ఫ్రెంచ్ వారు, డచ్ వారు, బ్రిటిష్ వారు ఇలా ఒకరి తర్వాత ఒకరు దాడులు చేశారు. కానీ ఏంటి లాభం? ఏమీ చేయలేకపోయారు. ప్రపంచానికి మన సంస్కృతి గొప్పతనం తెలియజేయటం, ఇంకా ఇన్ని దండయాత్రల తర్వాత కూడా నేటికి నిరంతరాయంగా ప్రపంచ ప్రాచీన సంస్కృతికి నేవేమే 5వ దేశం నా భారతదేశం. ప్రపంచానికి విజ్ఞానం నేర్పిన దేశం నా దేశం భారతదేశం. మరి దేశభక్తుల విషయానికి వస్తే 1857 మే 10 సిపాయిల తిరుగుబాటు మొదలుకొని 1947 ఆగస్టు 15 వరకు 90 సంవత్సరాల వ్యవధిలో నా దేశంలో ఇతర దేశస్తుల చేత ఉరి తీయబడి బలిదానమిచ్చిన వారు ఎందరో తెలుసా? 450,000 పైగా కేవలం ఉరి తీయబడిన వారు మాత్రమే. మరి ఇది మన లైబ్రరీలో ఉంటుందా? ఉండదు. ఎక్కడుంటుంది అంటే ఆక్స్ఫర్డ్ లైబ్రరీలో ఉంటుంది. ఎందుకంటే దెబ్బలు తిన్నాక కూడా మళ్లీ భారత్ మీద దాడి చేయకూడదని గుర్తు పెట్టుకోవడానికి ఆ దేశం వాళ్ళు తీసుకెళ్లిపోయారు. ఇది నా దేశంలో పుట్టిన సగటు భారతీయుని దేశభక్తి. ఈ కనీస జ్ఞానం లేని మూర్ఖులే నా ధర్మాన్ని నా దేశాన్ని విమర్శిస్తారు. జై హింద్.